ఇక్కడ జరుగుతుంటే నిన్న కాక మొన్న బీజేపీ వాళ్ళు ఇక్కడ ఆరుమూరుల సభ పెట్టారు. పెట్టి ఏమన్నారు, పసుపోటు గురించి, పసుపు రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెడతామని చిలక పలుకులు వలికిండ్రు. తమ్ముడు ఇప్పుడే 10 నిమిషాల కింద భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. మనం ఇక్కడ మీటింగ్లు ఉన్నప్పుడే వాళ్ళు రిలీజ్ చేసిండ్రు. కానీ ఆ మేనిఫెస్టోలో పసుపోటు అంశం పెడతా అని చెప్పిపోయిన రామ్మాధవ్ మాట తప్పిండు. పసుపోటు అంశం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలేదు. అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ అని ఏదైతే మేము చెప్పినామో అది ఇవాళ నిజమైంది. పసుపుని పెడతా అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా, తల్లిపల్లి మాటలు చెప్పుకుంటా తిరిగిండ్రు. మరి ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయితే దాంట్లో పసుపోటు విషయం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా రామ్మాధవ్ గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా మేనిఫెస్టోలో ఆ విషయం పెట్టించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఎట్లాగూ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. తప్పకుండా పసుపోటు మేము సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా.